సీమ ఉపయోగించడం వల్న జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నారంట తప్పేంటి పట్టసీమను ఉపయోగించడానికి పట్టసీమ మొత్తంగా ఇప్పుడైతే పులిచింత నుంచి వాటర్ వదులుకోకుండా పులిచింతల్లో ఉన్నటువంటి 45 టిఎంసీని జాగృత చేసుకుంటూ సమ్మర్ వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు పులిచింతల నుంచి డ్రా చేసుకుంటూ ఈ లోపల గోదావరి నీళ్లు తీసుకోవడం కోసం రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేసినటువంటి విధానం అది పోరవరం నుంచి రైట్ కెనాల్ నుంచి విజయవాడకి వచ్చి కృష్ణా నదిలో నీళ్లు నింపేటటువంటి కార్యక్రమం కోసం ఏర్పాటు చేసినటువంటిది పోలవరం దానిలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చినా దోచుకునే కార్యక్రమం చేసి పట్టసీమ కట్టారు సరే పట్టసీమ కట్టడం వల్ల ఎంత ఉపయోగం ఏమిటనే దాని గురించి తర్వాత మాట్లాడదాం గానీ దోచుకునేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆ విషయాలను ఆ వివరాలను మీకు చెప్పవలసినటువంటి బాధ్యత నాకు ఉంది అది ఏమిటంటే పట్టసీమ మొత్తం నిర్మాణానికి మొత్తంగా 1400 కోట్ల రూపాయలు దానికి వెచ్చించేటటువంటి కార్యక్రమం చేశారు ఒకసారి నేను దాన్ని మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను మొత్తంగా పట్టసీమకు పట్టసీమకు మెగా ఇంజనీర్ వాళ్ళకి 13394 కోట్లకి దాన్ని కాంట్రాక్ట్ ఇచ్చారు చిత్రం ఏమంటంటే 1 ఇయర్ లోపల పూర్తి చేస్తే 21% అంటే సుమారుగా 22% ఇన్సెంటివ్ ఇస్తాము అన్నారు ఇప్పుడు పూర్తి చేశారు తెలుసా 2016 మార్చి 29 అయిపోతుంటే గడువు సంవత్సరంలో 28వ తారీఖు పూర్తి చేశారు రిబ్బన్ కట్ చేశారు కట్ చేసి ఇంకా పనులు ఉన్నాయి ఉన్నా కూడా కట్ చేసి 22% ఇన్సెంటివ్ ఇచ్చారు ఎవరికి మెగాకి 22% అంటే ఎంతో తెలుసా 257 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చారు 13094 కోట్లకి 257 కోట్ల రూపాయలు ఇచ్చారు ఇన్సెంటివ్ ఎక్కడ ఎవరు వని లోపల పూర్తి చేస్తే ఇస్తామని చెప్పేసి ఇదంతా కూడా స్కామ్ దీనిలో డబ్బులు మింగేయడానికి కోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం పెట్టి పెట్టి అది ఉపయోగపడుతుందా లేదా అనే విషయం తర్వాత ఎందుకు ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుందని నేను మనవి చేస్తా పట్టసీమ అక్కడ కట్టంగానే ఈ కమిషన్ తీసుకోగానే ఆ పట్టసీమ నీళ్లు వచ్చి కృష్ణా నదిలో పడిపోవు కృష్ణా నదికి నీళ్లు రావాలి అంటే 178 కిలోమీటర్లు కాలువలు తవ్వాలి ఎవరి కాలువలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం అది కూడా మీకు నేను మనవి చేస్తా ఏ విధంగా దోపిడీ చేశారో వీళ్ళు మొత్తం తవ్వాల్సినటువంటి భాగంలో తవ్వేటటువంటి కార్యక్రమంలో ల్యాండ్ ఎక్విజిషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఆ ల్యాండ్ ఎక్విజిషన్ లో మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ చేయవలసింది 12402 ఎకరాలు మొత్తం కెనాల్ కి ల్యాండ్ ఎక్విజిషన్ రైతుల దగ్గర నుంచి చేయాలి ఎవరు ఎంత చేశారు 2004 2009 లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9969 ఎకరాలను అంటే సుమారుగా 80.3% 298 కోట్లతో ప్రజలు సరిగ్గా సక్రమంగా దీన్ని అర్థం చేసుకోమని మనం చేస్తున్నా సుమారుగా 9969 ఎకరాలను 298 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2004 2019 2009 మధ్యలో రాజశేఖర గారు అక్వైర్ చేశారు సరే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు తర్వాత జరిగినటువంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది 2009 నుంచి 2014 వరకు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాక ముందు వరకు కూడా మొత్తం ఎంత ఖర్చు పెట్టారంటే 93 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 589 ఎకరాలను అంటే 4.74% ని ఎక్వైర్ చేసినటువంటి ఘనత ఆ రోజున కాంగ్రెస్ పార్టీ సరే రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలుసు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు వచ్చి ఏం చేశారు 2014-19లో ఆయన కూడా 1844 ఎకరాలను ఎక్వైర్ చేశారంటే 14.96% సుమారుగా 15% మొత్తం ఉన్నటువంటి 85%ని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్వైర్ చేస్తే
చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ 15% ని కూడా ఎక్వైర్ చేశారు. శభాష్ ఎక్వైర్ చేశారు. ఎక్వైర్ చేస్తే ఎంత ఖర్చు పెట్టారో తెలుసా మీకు? ప్రజలు బాగా వినాలని మనవి చేస్తున్నా, 834 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కేవలం 14% ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి, కెనాల్ కోసం, రైట్ కెనాల్ కోసం, పోలవరం నుంచి విజయవాడ కృష్ణా బ్యారేజ్ వరకు నీళ్లు తీసుకురావడానికి కావాల్సినటువంటి కాలువలో 178 కిలోమీటర్లకు సంబంధించి మొత్తంగా 1200 కోట్ల రూపాయలు, 12,402 ఎకరాలు ఎక్వైర్ చేయడంలో 14%కి 834 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మొత్తం కలిపి ఆ 80% చివరకు ఉన్న 85%కి కూడా రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఒకసారి 93 కోట్లు, 98 కోట్లు, 93 కోట్లు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. అంటే ధరలు పెరిగొండొచ్చు కానీ 834 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారంటే విచ్చలవిడిగా డబ్బులు రైతులకు ఇచ్చారు. ఎవరా రైతులు? వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో, కాంగ్రెస్ టైంలో కోర్టుకు వెళ్ళిన వాళ్ళు. కోర్టుకు ఎందుకు వెళ్ళారు? చంద్రబాబు నాయుడు గారు ఉసిగొల్పి కోర్టులకు పంపించి ఈ పథకాన్ని, ఈ పోలవరం పథకాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో రెచ్చగొట్టి రైతులను పంపించాడు. ఆ రైతులందరినీ మళ్ళీ పిలిచి, అబ్బాయి నేను అధికారంలోకి వచ్చాను రా, ఈ డబ్బులు ఎక్కువేస్తాను తీసుకోమని చెప్పేసి 834 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చారు. ఇంత దోపిడీ అని మనం చేస్తున్నాం. పట్టసీమ మొత్తం దోపిడీ కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. చిత్తశుద్ధితో దీన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పోలవరం నుంచి గోదావరి నీరు విజయవాడ బ్యారేజ్ దగ్గరికి రావాలి, విజయవాడలో ఉన్నటువంటి ఈ కృష్ణా డెల్టాని ఆదుకోవాలని భావించినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. దీన్ని సొంతగా చూసుకొని రాజశేఖర రెడ్డి గారు 80% కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తయిపోయినటువంటి కాలువల్ని మిగతా 15% తవ్వి దానికి పట్టసీమని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి దానిలోంచి నీళ్లు తోడేటటువంటి కార్యక్రమం చేశారు. బెస్ మేము దాన్ని ఉపయోగించకూడదంట. ఎప్పుడు ఉపయోగిస్తాం దాన్ని? పులిచింతల్లో వాటర్ని స్టోర్ చేసుకుని అవసరమైనప్పుడు పులిచింతల వాటర్ తీసుకునే విధంగా, గోదావరిలో వరద ఉన్నప్పుడు గోదావరి నుంచి తీసుకొచ్చి కృష్ణా బ్యారేజ్ దగ్గర దాన్ని డంప్ చేసి కృష్ణాకి గుంటూరుకి ఉన్నటువంటి డెల్టాకు ఉపయోగించుకునేటువంటి ఒక చక్కని పథకాన్ని ఆలోచన చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దీని మీద వ్యాసాలు రాస్తున్నాడు ఆయన చాలా చిత్ర విచిత్రంగా. పాపం రామోజీరావు గారికి ఈ వయసులో కక్ష బాగా పెరిగిపోయినట్టుంది. అందుకని విచ్చలవిడిగా రాసి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద్జల్లాలనే ఉద్దేశంతో పట్టసీమ నాపై, పట్టసీమ ఎవడి బాబుగడి సొత్తు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇంటో సొమ్ము తీసుకొచ్చి కట్టలేదు, అది ప్రభుత్వ నిధులతో కట్టినటువంటిది. ఆ కట్టడంలో ఉద్దేశం ఏమిటంటే ప్రజలకు మంచి చేయాలి, రైతులకు మంచి చేయాలనే ఉద్దేశం కాదు. దీనిలో 100 కోట్ల రూపాయలు కాజేయాలనే ఏకైక ఉద్దేశంతోనే ఈ పట్టసీమను ప్రారంభించారు, ప్రారంభించి పూర్తి చేశారు. ఆ పట్టసీమలో ఉన్నటువంటి నీరుని సందర్భం వచ్చినప్పుడుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బ్యారేజ్ దగ్గరికి వెళ్తున్నాడు కదా, మీరు చూశారు కదా, ఈ ప్రాజెక్టు దగ్గరికి ఈ నెలటం మొదలెట్టిన తర్వాత వర్షాలు పడటం అయిపోయింది. అందువల్ల ఇవాళ మళ్ళా పట్టసీమను ఆడించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పట్టసీమ నుంచి లిఫ్ట్ చేసి కృష్ణా డెల్టాకు నీరు అందించేటువంటి కార్యక్రమం చేస్తుంటే పట్టసీమ చూస్తేనంట పగబట్టింది. దీన్ని వాడాల్సి వస్తుంది. వాడాల్సి రావడానికి మేము భయపడాల్సిన అవసరం ఏముంది? వాటానికి సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని, ఏ పథకాన్ని, పోలవరాన్ని దీన్ని హైజాక్ చేసి దీనిలో డబ్బులు కాజేయాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి రాతలు రాసి ఏదో పగ తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నం, సిగ్గుమాలిన పని రామోజీరావు గారు చేస్తున్నారు. రామోజీరావు గారి పని అంతే, నా మీద కూడా రాస్తున్నారు. ఇక్కడ మీరు చూశారు కదా, ఏమి లేకపోయినా లోకల్ పేజీల్లో నా మీద కూడా రాస్తున్నాడు. ఆయన ఏదో ఫోన్ చేసి చెప్పినట్టున్నాడు రామోజీరావు గారి. వీళ్ళందరూ కూడా ఏమి లేకపోయినా ఏదో ఒకటి బుర్రజల్లేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలు దయచేసి నమ్మవద్దని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది కక్షపూరితంగా వ్యవహరించేటటువంటి మాట. ఇవాళ నీకు నేను అడుగుతూ ఉన్నా, పులిచింతలు ఎవరు ప్రారంభించారండి? పులిచింతలు నీళ్ళు ఎందుకు వాడుకున్నారండి మీరు? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పులిచింతలు నీళ్ళు వాడుకోలేదా? పులిచింతల మరి రాజశేఖర రెడ్డి గారు కలలుగన్నటువంటిది, అది రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించింది. రాజశేఖర రెడ్డి గారి టైంలో కాకపోతే మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పూర్తయింది, నీకేం సంబంధం లేదు, దాన్ని వాడుకోవట్లేదా, నీ మీద పగబట్టిందా? ఆ రాతలు రాయవే, ఇలా దోపిడీ చేసినటువంటి రాతలు మాత్రం
ఈయన కనపడవు, కనపడకోకుండా ఏదేదో పిచ్చి రాత రాసేటటువంటి కార్యక్రమం ఇవాళ. సరే ఆయన కడుపు మంట, ఆయన చాలా వైట్ కాలర్ క్రిమినల్. ఎవరు? రామోజీరావు గారు. దాన్ని ప్రజలు పట్టుకుంటున్నారని, డిపార్ట్మెంట్స్ అన్ని కూడా దాన్ని శోధిస్తున్నాయని, ఆయనకేదో భయం పుట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లి ఏదో విధంగా కక్ష తీర్చుకోవాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు నమ్మవద్దని వాస్తవాలను గ్రహించవలసిందిగా కూడా నేను చెప్తూ ఉన్నా. అదేవిధంగా పురుషోత్తంపట్నం కూడా, ఇది రైట్ లెఫ్ట్ లెఫ్ట్ పురుషోత్తంపట్నం పెట్టారు, దానికి కూడా 1427 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, ఆగిపోయింది, ఇంతవరకు స్టార్ట్ కాలేదు. అది కూడా కోర్టులో ఏంచింది ఎవరు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే. డబ్బు, ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ మింగేద్దాం అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి పని తప్ప ఆయనకి ఏ విధమైన చిత్తశుద్ధి లేదు అని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతాంగం గమనించాలని మనం చేస్తున్నాం. అంతేకాదు పట్టిసీమకు కూడా 24 కోట్ల రూపాయలు మళ్ళీ పెనాల్టీ కట్టాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్విరాన్ మెటల్ క్లియరెన్స్ తీసుకోకపోవటం వల్ల ఇలాంటి తప్పిదాలన్నీ చేసి కోట్లాది రూపాయలు సొంత జేబులో వేసుకునేందుకు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉపయోగించుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఇవాళ చంద్రబాబు నాయుడుకి సపోర్ట్గా ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈ రామోజీరావు గారు కక్షగట్టి ఈ విధంగా చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ప్రజలు నమ్మవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాదు మోసం, పోలవరాన్ని 72% పూర్తి చేశాను అన్నాడు. ఒట్టిదే అబద్ధం. చర్చకు సిద్ధం, పోలవరం దగ్గరే చర్చకు సిద్ధం. చంద్రబాబు ఊరిని జనాన్ని ఎంబటేసరా మాకు, నువ్వురా నేను మాట్లాడతా. 48% మాత్రమే చంద్రబాబు టైంలో పూర్తయింది, అంటే ఇంకా 52% ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్తారండి, మేము 72% పూర్తి చేశాం, ఆ 28 వీళ్ళు పూర్తి చేయలేకపోతున్నారని. నేను మొన్న చాలా వివరంగా చెప్పా, ఎవ్రీథింగ్ కంప్లీషన్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే. స్పిల్ వే, కాఫర్ డ్యాము రెండు కూడా మేమే పూర్తి చేశాం, నది డైవర్షన్ కూడా మేము చేశాం. ఇవన్నీ అద్భుతమైన అబద్ధాలు చెబుతాడు. నేను ఇంకో మాట చెప్పాలి ఈ సందర్భంలో. ఒక సామెతలు మీరు గుర్తుపెట్టుకోండి, పాపం చేస్తే ప్రకృతి పగబడుతుంది. ఏంటది పాపం చేస్తే ప్రకృతి పగబడుతుంది? చంద్రబాబు పాపాలు చేశాడు. చంద్రబాబు అధికారం కోసం దండుపాళ్యంలో ఉన్నటువంటి వ్యక్తులుగా ప్రవర్తించాడు. సొంత మామని చంపేసేదానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుడు. రాజకీయాల్లో అనేక పాపాలు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అందువల్లే ప్రకృతి పగబట్టింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే వర్షాలు పడవు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే కరువు విలయతాండవం చేస్తుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి తీసుకురావడానికి ఎవరు సిద్ధంగా లేరు. పాపం చేస్తే, పాపాలు చేస్తే ప్రకృతి పగబడుతుందనేది చంద్రబాబు జీవితం చెప్పిన సత్యం. మరొక మాట చెబుతున్నా, అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారని పూర్వపు సామెత, అది పోయింది. ఆడపిల్లలు ఎక్కువ పుట్టాలని కోరుకుంటున్నారు నాకు 3 ఆడపిల్లలు. కానీ ఇప్పుడు కొత్త ఇంకో సామెత వచ్చింది, అబద్ధాలు ఆడితే లోకేష్ లాంటి పప్పులు పుడతారు. చూస్తున్నాగా, మొన్నే యువగళం వెళ్ళిపోయింది, చాలా సంతోషపడ్డారు ఆయన కామెడీ చూసి. ఊటి కాకపోతే ఊటి, ఊటి కాకపోతే ఊటి పలికి ఆయన పేరేమన్నారు, పుప్పు అన్నారు, తుప్పు అన్నారు, ఎన్నో రకరకాలు అన్నారు లేవు బాఫోలు. అందువల్ల మరొక్కసారి మనం చేస్తున్నా, తెలుగు మాట్లాడే ప్రజలకి అబద్ధాలు ఆడితే లోకేష్ లాంటి పప్పులు పుడతారు గుర్తుపెట్టుకోండి, పాపాలు చేస్తే ప్రకృతి పగబడుతుంది. ఈ రెండు కూడా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి అంశాలు. పాపాలు చేయకూడదని, అబద్ధాలు ఆడకూడదని. ఇంకా ఓకే.